అందరికీ నమస్కారం. ఇవాళ మన కాన్సెప్ట్ జీవితం వరమ శాపం. జీవితం వరమ శాపం. ఇది ఎలా తెలుస్తుంది? ఈ జీవితం వరమని తెలుసుకోవాలంటే ఎలా, శాపం అని తెలుసుకోవాలంటే ఎలా? అంటే మనం భౌతికంగా చూసినట్లయితే చాలామంది ఈ జీవితాన్ని శాపంలాగా భావిస్తుంటారు. ఎక్కువ మంది ఎందుకంటే కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, పరిస్థితులు సరిగా లేవు, ఎప్పుడు దుఃఖము, అందరూ బాధపడుతున్నారు, మన అనుకున్న వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు. ఇలాంటప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జీవితం నాకు ఇప్పుడు ఇలా వచ్చింది, ఈ జీవితం ఇక నా వద్దురా దేవుడా, నేను ఏగలేకపోతున్నాను, నన్ను త్వరగా తీసుకెళ్ళు, నువ్వు తీసుకుపోకపోతే నేను వచ్చేస్తా. ఇలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళకి జీవితము శాపము, శాపము. మరి ఎవరికి జీవితం వరం అంటే వాడు అనుకున్నదే జరుగుతుంది, ఏం కావాలో అందుతుంది, అందరూ సహకరిస్తున్నారు, తన పనులన్నీ అద్భుతంగా జరిగిపోతున్నాయి, దుఃఖం ఉన్నా ఆనందంగా ఉండగలుగుతున్నాడు, అందరినీ సమానంగా చూడగలుగుతున్నాడు. ఇలాంటి వాళ్ళ జీవితము ఏమనుకుంటారు, అబ్బో ఇదే జీవితం 100 సంవత్సరాలు ఉంటే బాగుండు అని అనుకుంటారు. అవునా? మరి అలాంటి వాడికి జీవితము వరము. మరి ఆ వరము అనుకున్నవాడికి శాపము అనుకున్నవాడికి తేడా ఏంది? ఇద్దరు వాళ్ళే, ఇద్దరు వాడి నుంచి వచ్చారు, ఇద్దరు అమ్మ దగ్గర నుంచి వచ్చారు. ఆయనేమి ప్రత్యేకంగా వేరే మార్గం గుండా ఆయనేమి రాలా? అవునా? మరి ఆయన ఎందుకు అలా ఉన్నాడు, ఈయన ఎందుకు ఇలా, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏంటంటే, వాళ్ళు చేసేటువంటి ఆలోచన విధానము, వాళ్ళు చేసేటువంటి ఆలోచన విధానము. ఇతను సరికాని ఆలోచన విధానంలో ఈయనున్నాడు, అతను సరి అయిన ఆలోచన విధానంలో ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు. ఆధ్యాత్మికంగా, భౌతికంగా, మానసికంగా, భావోద్వేగంగా జీవితానుభవాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మన యొక్క చైతన్య పరిణామం కోసమే. గుర్తుపెట్టుకోండి, ఏవైతే భౌతికంగా మన ముందు జరుగుతున్నాయో వీటన్నింటి ద్వారా నేను అద్భుతంగా డెవలప్ అవుతున్నాను అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, నాలో వచ్చేటువంటి మానసికమైన భావనలు, నా ముందు భౌతికంగా జరుగుతున్న సంఘటనలు, ఆధ్యాత్మికంగా నేను ఎదుగుతున్నటువంటి పరిస్థితి, ఇవంతా కూడా నా చైతన్య వికాసంలో భాగమే, ప్రతి దాని నుంచి నేను నేర్చుకుంటున్నాను, నేను ఎదుగుతున్నాను అని ఈయన అనుకుంటున్నాడు. అలా అనుకున్నప్పుడు ఇతనికి ఆనందంగా ఉంది, భార్య చేసిన ఆనందంగా భరిస్తాడు. ఈయన అట్ట కాదు. ఈయన ఎట్టుంటాడు తెలుసా? ఈయన ఎట్టుంటాడు, అన్నింటిలో ఆ నెగిటివ్ షేడ్ని చూస్తుంటాడు. భార్య తిట్టింది అనుకో, రే నువ్వే నన్ను తిట్టేది అంటాడు భార్య. ఎందుకంటే ఇతనికి అహం ఉంది, ఇతనికి అహం ఉంది. అహం ఉన్నవాడి జీవితము అయోమయంగా ఉంటుంది, అధఃపతాళానికి వెళ్తుంది. అహం లేని వాడి జీవితము ఆనందంగా ఉంటుంది. భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, అత్త, మామ, ఇవంతా ఒక నాటకమే, ఇదంతా ఒక
డ్రామా. ఎప్పుడైతే ఇదంతా ఒక డ్రామా, ఈ డ్రామాలో నా పోర్షన్ నేను ఏం చేయాలి? అద్భుతంగా నటించాలి, అద్భుతంగా నటించాలి. నటిస్తే అప్పుడు వీడు హ్యాపీగా తీసుకుంటాడు దాన్ని. వీడు నటిస్తుంటాడు కాబట్టి జీవితంలో జీవితం అనేటువంటి నటనని వీడు అద్భుతంగా పండిస్తూ ఉంటాడు, పండిస్తూ ఉంటాడు. కానీ వీడు అట్ట కాదు. అహంలో ఇరుక్కునేసి వీడు, నువ్వు వేరే నేను వేరే, నీకంటే నేను గొప్ప, నీ స్థాయి ఎంత నా స్థాయి ఎంత, నేను సంపాదిస్తే మీరు బతకాలి. చూసారా ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటాడు వీడు? వీడికి ఆనందం ఉంటుందా? ఎవరు ఏమన్నా కూడా సమస్తము అంతర్ ప్రపంచం నుంచే వస్తుంది అనేటువంటి సత్యం మనం తెలుసుకోవాలి. అంటే ఎవరైతే జీవితం శాపం అనుకుంటున్నాడో వీడికి సమస్తము బాహ్యమే కనబడుతుంటుంది, భౌతికంగా కనబడేటమే అన్ని సత్యం అనుకుంటాడు వీడు. వీడు అంతర్ ప్రపంచాన్ని నమ్ముకో అంటాడు. వీడు ఎవరైతే అంతర్ ప్రపంచం నుంచే అన్ని జరుగుతున్నాయి, నా జీవితంలో జరిగేటువంటి సమస్తాన్ని నేనే సృష్టించుకుంటున్నాను అని ఎవరైతే అనుకుంటాడో వాడి జీవితం ఒక వరం లాగా ఉంటుంది. నా భార్య నేనే సృష్టించుకున్నాను, నా పిల్లల్ని నేనే సృష్టించుకున్నా, అత్తమామల్ని నేనే సృష్టించుకున్నా, నా పరిస్థితులు నేనే సృష్టించుకున్నా, నా చుట్టూ ఉన్నటువంటి ఇరుగు పొరుగును నేనే సృష్టించుకున్నా అని ఎప్పుడైతే సమస్తము నా అంతర్ ప్రపంచం నుంచే, నా అంతరంగం నుంచే వస్తూ ఉందంతా కూడా, నా బాహ్యంలో ఏదైతే జరుగుతుందో ఇదంతా నా అంతరంగం నుంచే వస్తూ ఉంది అనే సత్యం ఎవరైతే తెలుసుకుంటాడో వాడి జీవితాన్ని ఒక వరంలాగా ఆనందంగా ఉంటాడు. వీడు బాహ్య ప్రపంచాన్ని నమ్ముకుంటాడు, అంతర్ ప్రపంచం విషయం వాడికి తెలియదు. అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుందిరా నాయన అనే విషయం వాడికి తెలియదు కాబట్టి వాడు దుఃఖంలో శాపంలాగా భావిస్తుంటాడు, శాపంలాగా భావిస్తూ. ప్రాపంచిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం ఇవి రెండు వేరు అని ఎవరైతే భావిస్తుంటాడో వాడికి శాపము. ఎవరైతే ప్రాపంచిక జీవితము ఆధ్యాత్మిక జీవితము రెండు ఒకటే అని ఎవరైతే భావిస్తుంటాడో వాడికి వరం. రెండు లేవు, గుర్తుపెట్టుకోండి. ప్రాపంచికము లేదు, ఆధ్యాత్మికము లేదు. సిఎస్ తేజలో సినిమా చూసినా ఆధ్యాత్మికమే, సాయిబాబా గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నా ఆధ్యాత్మికమే, పిరమిడ్లో వచ్చి ధ్యానం చేసినా ఆధ్యాత్మికమే, సాయానక్సీలో ఐస్ క్రీమ్ తిన్నా. ఎస్, మన జీవితంలో జరిగేటువంటి ప్రతి సంఘటన, ప్రతి అనుభవము, ప్రతి క్షణము మన ఆధ్యాత్మిక ఎదుగుదలలో భాగము, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బేసిక్గా మనము ఆధ్యాత్మిక జీవులు ఉన్నాం, మన క్వాలిటీయే అది, మన గుణమే ఆధ్యాత్మికత. మన గుణము ఏకత్వం, ద్వంద్వం లేదాడ, రెండు లేవు. ఎవరైతే ఆత్మస్థితిలో ఉంటారో వాడికి అన్నీ ఒకటే. భార్య మంచి కాఫీ ఇచ్చినా శభాష్ అంటాడు, తొడబిళ్ళం పెట్టినా ఆహా అంటాడు. కాబట్టి ఒక ఆత్మ స్థితిలో ఎవరైతే ఉంటారో వాడు మాత్రమే రెండింటిని ఏకంగా తీసుకుంటాడు. అందుకని వాడి జీవితం ఆనందంగా. అలా కాకుండా ఎవరైతే ఆధ్యాత్మికత వేరే ప్రాపంచికత వేరే అని ఎవరైతే అనుకుంటూ ఉంటాడో వాడు శరీర స్థితిలోనే ఉన్నాడు లెక్క. ఇక్కడ రెండున్నాయి వాడికి, నేను వేరే నువ్వు వేరే. అంటే వాడికి వెంకటేశ్వర స్వామి దగ్గరకు పోతేనే దేవుడు, సాయిబాబా గుడికి పోతేనే దేవుడు. కాబట్టి ప్రాపంచిక జీవితము వేరు, ఆధ్యాత్మిక జీవితము వేరు అని అనుకోవడము తప్పు కాదు. అదొక స్థితి అంతే. మనందరం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి లేదు.
ఒకటి చదివిన తర్వాతే రెండు, రెండు చదివిన తర్వాతే మూడు, తర్వాతే పది. మనందరం కూడా అక్కడి నుంచి వచ్చాం. కాకపోతే అక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది. ప్రాపంచికత ఆధ్యాత్మికత రెండు అని ఎవరు అనుకుంటుంటారో వాడికి సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. ఎవరైతే ఇవి రెండు ఒకటే అని అనుకుంటుంటారో వీడికి కేవలం ఆనందం మాత్రమే, రెండు వీడి జీవితం ఎప్పుడు వెలుతురులోనే ఉంటుంది. వీడి జీవితం కాస్త చీకటి కాస్త బాగుంటే, అందరూ బాగుంటే ఆనందంగా ఉంటాడు, లేదంటే బాధపడుతూ. మన జీవితాలు మారాలి అని అంటే మనం ఏం చేయాలంటే ఇది వరకటి మన నమ్మకాలను మార్చుకోవాలి. ఇప్పుడు అసలైన పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఎందుకు చెప్తున్నారంటే మిత్రులారా, ఎవరికోసం? ఆల్రెడీ మనము ఒక నమ్మక వ్యవస్థలో ఇరుక్కునేసాం, దాని నుంచి బయటపడలేక కొట్టుమిట్టాడుతున్నాం. ఆల్రెడీ ఒక ఒప్పందం కుదుర్చుకునేసాం, ఆ ఒప్పందం నుంచి బయటపడలేక ఇరుక్కుంటాం, బాధపడుతున్నాం, భరిస్తూ ఉన్నాం, ఏడుస్తున్నాం, కుంగిపోతున్నాం, ఏం చేయాలో తెలియక సతమతం అయిపోతున్నాం. సేత్ మాస్టర్ ఒకటే మాట చెప్తాడు, మీ జీవితం మారాలి అని అంటే మీ నమ్మకాలు మార్చుకోండి. ఈ క్షణంలో, ఇప్పుడు ఈ క్షణంలో మీరు తీసుకునేటువంటి ఆలోచన, మీ నమ్మక వ్యవస్థ మీద మీ జీవితం ఆధారపడి ఉంటుంది. మీ గతం ఎలాంటిదైనా మర్చిపోండి, అది పోతుంది అంతే, తుడిచిపెట్టుకుపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుకోవాలో అలా మలుపు తిప్పుకుని కేవలం ఒకే ఒక ఆలోచన ద్వారా, ఒకే ఒక నమ్మకం ద్వారా. ఇప్పటి వరకు నా జీవితం దరిద్రము, దుఃఖము, కష్టాలు, నష్టాలు, బాధలు, అర్థమైందే, తో కూడి ఉన్నప్పటికీ ఈ క్షణమే క్షణమే నేను సంపూర్ణ ఆరోగ్యంగా, ఆనందంగా, అద్భుతంగా జీవించేందుకు నేను అంగీకారాన్ని తెలియజేస్తున్నాను. ఇకపై నా జీవితం ఆనందంగా. అంటే మనిషిని ఎప్పుడు నమ్మకాలు వెంటాడుతూ ఉంటాయి, నమ్మకాలు వెంటాడుతూనే ఉంటాయండి. అందుకనే సేత్ మాస్టర్ అద్భుతంగా చెప్తాడు, ఈ మానవ జాతి తక్షణమే వారి నమ్మక వ్యవస్థని మార్చుకోవాల్సి ఉంది. సరికాని నమ్మకాల నుంచి సరి అయిన నమ్మకాల వైపు వెంటనే మారవలసి ఉంది మానవ జాతి. ఎందుకంటే మన నమ్మక వ్యవస్థని బట్టి మన ఆలోచన, మన ఆలోచనను బట్టి మన జీవితం. ఆలోచనలకు మూలం నమ్మకాలు. మా శుక్రవారం డబ్బులు ఇవ్వద్దమ్మ, శుక్రవారం డబ్బులు ఎవరైనా ఇస్తే తీసుకో, అంటే ఆ బిలీఫ్ సిస్టమ్, ఆ నమ్మక వ్యవస్థలో మనము గిరిగేసుకొని కూర్చునేది. ఇంకా మనం ఎదిగేది ఎక్కడ, ఎదిగేది ఎక్కడ? ఎందుకంటే గతంలో మీరు ఎలాంటి చేసుకున్న నమ్మకాలు ఏమన్నా ఉంటే పాత చింతకాయ పచ్చడి పడేసినట్టు వాటిని తీసుకెళ్లి కుప్పతొట్టులో విసిరి పడే నమస్కారం. సరి అయిన నమ్మక వ్యవస్థలోకి మారాలి, సరి అయిన నమ్మకాలను మనం ఏర్పరచుకోవాలి, అప్పుడు మన జీవితము ఆనందంగా ఉంటుంది. అప్పుడు జీవితము శాపము కాదు, వరము. ఎందుకంటే జీవితమే నమ్మకాలతో కూడి, నమ్మకం లేకపోతే జీవితమే లేదు. నమ్మాలి. యద్భావం తద్భవతి. నీవు దేన్నైతే నమ్ముతున్నావో, ఏదైతే నువ్వు భావిస్తున్నావో అదే నీ జీవితంలో జరుగుతుంది. ఈ ఒక్క సత్యం మనం తెలుసుకుంటే శ్రీకృష్ణుడు చెప్పినటువంటి సత్యము. ఈ సత్యం తెలియని వాడు ఎట్టుంటాడంటే, ఎట్టుంటాడంటే దుఃఖంలో ఉంటాడు అంతే. ఇంకేం, ఏదో జరిగిపోతుంది, ఎవరో చేస్తున్నారు, ఇదంతా నా నేను కాదు చేసేది, ఆయన వల్ల ఎట్ అయింది, మా మేనమామ చేసాడు ఈ పని, లేదా నేను ఇంకొకటి చేసుకునేదాన్ని, నా జీవితం ఎట్టయిపోయేదానికి కారణం ఇంకొకడు, వాడు వీడు,
అదే అదే, మనిషికి వీలైతే వేలు ఎలా చూపిస్తాడు లేదంటే ఎలా చూపిస్తాడు, ఎలా మాత్రం చూపించుకోడు. సైకాలజీ మనిషికి ఉన్నటువంటి తత్వం అది అలాంటిది. వీలైతే ఎదుటివాడు లేదంటే పైవాడు. సో యద్భావం తద్భవతి, నీవు అనుకున్నదే నీ జీవితం. నీవు ఏదైతే తలుస్తున్నావో అదే మీ ముందు వస్తూ. ఓకే, మీకు ఏదైతే కావాలో, ఏదైతే కావాలో దాన్ని ప్రేమించండి, అదే అనుకోండి, దాన్నే నమ్మండి. దీనికి అంతటికీ మూల కారణము మన లోపల దాగి ఉన్నటువంటి ఆ నమ్మకాలు. దరిద్రం ఉందంటే నువ్వు దరిద్రాన్ని నమ్ముతున్నావు, దరిద్రాన్ని కోరుకుంటున్నావు, దరిద్రం అనే మాట నీ నుండి వస్తూ ఉంది. అనారోగ్యం ఉందంటే నీ నోటి నుండి అనారోగ్యం మాట వస్తుంది. నీకు ధనము కావాలంటే ధనము పైన దృష్టి పెట్టు, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం మీద దృష్టి పెట్టు. ధనము కావలసినప్పుడు అదే దరిద్రము అనేటువంటి మాట నీ నోటి గుండె కానీ అలాంటి ఆలోచన కానీ నీకు రానే రాదు. ఆరోగ్యం కావాల్సినప్పుడు నీ నోటి గుండా అనారోగ్యము అనే మాట రానే రాకూడదు. నాకు ఎలాంటి అనారోగ్యము లేదు, నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడు. ఇవి రెండు మంచి మాటలే, మంచి మాటలే కదా. నాకు ఎలాంటి అనారోగ్యము లేదు, లేదా నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడు. నువ్వు ఆరోగ్యాన్ని కోరుకుంటూ అనారోగ్యాన్ని పలుకుతున్నావు. ఆ మొదటి మాట నెగటివ్గా పనిచేస్తుంది, ఈ రెండవ మాట పాజిటివ్గా పనిచేస్తుంది. అందుకనే నేను సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి, నేను సంపూర్ణ ఆరోగ్యవంతురాలని అనుకోవాలి, కానీ నాకు ఏ అనారోగ్యము లేదబ్బా. ఇది అంటే మీకు కావాల్సింది ఆరోగ్యము, దాని గురించి మాట్లాడండి. మీకు కావాల్సింది సంపద, దాని గురించి మాట్లాడండి, దాని గురించి ఆలోచించండి, దాన్నే నమ్మండి. అది మీ జీవితంలోకి వస్తున్నట్టు మీరు ఊహించండి, కలలు కనండి. ఊహ అనేది విజువలైజేషన్ అంటాం, విజువలైజేషన్. ఇది ఆత్మకి ఉన్నటువంటి అద్భుతమైన శక్తి. మీకు ఏది కావాలంటే దానిని పొందేటువంటి శక్తి సమస్తము మన అంతరంగంలో దాచుకొని వచ్చేసినామేంటి, ఏది కావాలంటే. అందుకనే ఫ్రెండ్స్ గమనించండి, దరిద్రుడు దరిద్రుడుగానే ఉన్నాడు, సంపన్నుడు సంపన్నుడుగానే అవుతున్నాడు. కారణం ఏంటంటే వాడి ఆలోచన విధానంలో అలా ఉంది, వీడి ఆలోచన విధానం ఇలా. వీడికి నేను ఇంతే సంపాదిస్తాను ఈ రోజుకి, నా పరిధి ఇంతే, ఎందుకంటే నేను ఎదగలేను, నా జీవితం ఇంతే అని వీడు ఆలోచిస్తున్నాడు. వాడు నిద్రలేస్తే ఈరోజు ఎన్ని కోట్లు సంపాదించాలని. సృష్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సృష్టి ఎప్పుడు ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవాత్మకి సరైనటువంటి అవకాశాలు, సరైనటువంటి సమయము అందరికీ సమానంగా ఇస్తుంటుంది. కానీ దాని నుంచి తీసుకునేటువంటి విధానంలో మార్పుల వల్ల, తేడాల వల్ల ఈ మనిషి రకరకాలుగా జీవిస్తున్నాడు. మనం ఏం చేయాలి ఇక్కడ? మార్చుకోవాల్సింది ఏంది? నమ్మకాలు, ఆలోచన, ఇవి రెండు ఎప్పుడైతే మార్చుకుంటారో అప్పుడు మన జీవితము శాపం నుంచి వరమైపోతుంది. ఇక అప్పటి నుంచి మన జీవితం ఎటుంటుందంటే ఇక హ్యాపీ అంతే. అయితే ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, నేను చెప్పినటువంటి ఈ రెండు మాటలు ఏవైతే ఉన్నాయో, నమ్మకాలు మార్చుకోవడము, ఆలోచనలు మార్చుకోవడం అనేది ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నంత సులభమో అనే కాదు. దీని వెనకాల సాధన కావాలి. ఏం కావాలి? సాధన కావాలి. ఎంతో సాధన, కఠోర సాధన, దీక్షతో కూడిన సాధన. కూర్చొని ఆలోచనలు తగ్గించుకోవాలి. ఆలోచనలు పూర్తిగా తగ్గించుకొని ఒక్క ఆలోచన మాత్రమే చేయాలి. ఆచరణ రెండవ ఆలోచన, రెండవ మాట మన జీవితానికి సరికాదు. ఒకే ఆలోచన చేయాలి, దాని గురించే మాట్లాడాలి, అదే ఆలోచనలో ఉండాలి. అప్పుడు ఎందుకు రాదు?
100% మీరు ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది. ఇక దాంట్లో రెండవ ఆలోచన లేదంటే, నేను అనుభవించి ఆనందించి చెప్తున్న మాటలు ఇవి, అనుభూతితో చెప్తున్న మాటలు, ఊరికేనే వాగిట్లేదు. నేను ఒకప్పుడు ఎలా ఉన్నానో నాకు తెలుసు, ఒకప్పుడు నా ఆలోచన విధానం తెలుసు, నా నమ్మక వ్యవస్థ తెలుసు నాకు. ఇప్పుడు పూర్తిగా చెడిపేశాను అంతే, పూర్తిగా రుద్దేశాను. అద్భుతమైన జీవితం మన సొంతం అవుతుంది. జీవితం ఒక వరం అవుతుంది కానీ శాపం మాత్రం అనే కాదు. ఓకే.